నమస్తే ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ త్రీ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది ఈరోజు మధ్యాహ్నం మనకు ట్వెల్వ్ తర్వాత అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ట్వెల్వ్ తర్వాత మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఫామ్స్లో వెబ్ ఆప్షన్స్కి పెట్టుకోవడానికి మనకు లింక్ అయితే యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇంతకుముందే నేను మన ఛానల్లో వీడియో అయితే చేశాను అయినా సరే చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి వీడియోలో నేను ఒకసారి మళ్ళీ క్లారిటీగా అయితే చూపిస్తాను ముందుగా మనకు వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవ్వగానే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫామ్స్లో వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా వెబ్ ఆప్షన్ సెలెక్షన్ వచ్చేసి మీరు ముందుగా ఒక్కసారి మీ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోమని అయితే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ నోట్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే మనం వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేసే ముందే ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడైతే హెల్ప్లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలంటే ముందుగా మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇక్కడ చూపించడం జరుగుతుంది దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ మీ హాల్ టికెట్ నంబర్ అలాగే మీ నేమ్ చూపిస్తుంది అదేవిధంగా మీరు ఇక్కడ ముందుగా డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఏ డిస్టిక్లో మీరు విభవసెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అలాగే యూనివర్సిటీ టైప్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ యూనివర్సిటీ టైప్ వచ్చేసి గవర్నమెంటా సెల్ఫ్ ఫైనాన్సా లేదా ప్రైవేటా అనేది ప్రైవేటు ఈ విధంగా మీకు ఇక్కడ దానికి సంబంధించి కలర్ కోడ్స్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు ఈ విధంగా డిస్టిక్ అలాగే యూనివర్సిటీ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఆ డిస్టిక్లో ఉన్న అన్ని కాలేజీలకు సంబంధించి లిస్ట్ అయితే రావడం జరుగుతుంది మీరు ఇక్కడ నుండి వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే అన్ని కాలేజీలు అలాగే బ్రాంచెస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది మీరు ఇక్కడ ఏ కాలేజ్ అయితే ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ పక్కన ఏదైతే ప్లస్ బటన్ ఉందో దాని మీద క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్లో ఆ కాలేజ్ అయితే అడవడం జరుగుతుంది ఈ విధంగా మీరు వన్ బై వన్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి మాకు మంచి ర్యాంక్ వచ్చింది ఈ కాలేజీలో సీట్ వస్తుందిలే అని ఐదో పదో వెబ్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ మాత్రం ఇవ్వకండి వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువగా ఇవ్వండి ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత కింద మీకు సేవ్ అండ్ ఫ్రీజ్ అని ఉంటుంది మీరు ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఆప్షన్స్ అన్ని కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ కొందరు ఫ్రీజ్ అనేది క్లిక్ అయితే చేయొచ్చు కానీ క్లిక్ చేయకండి ఓన్లీ మీరు సేవ్ అయితే చేయండి ఫ్రీజ్ చేసినట్టయితే మళ్ళీ మనకు ఇప్పుడు ఏవైతే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డేట్స్ అయితే ఉన్నాయో మనం ఒక్కసారి ఫ్రీజ్ చేస్తే మళ్ళీ మనము వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు ఓన్లీ సేవ్ చేయండి సేవ్ చేసినట్టయితే మీరు లాస్ట్ సేవ్ చేసిన ఆప్షన్సే మీకు ఫ్రీజ్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ ప్రింట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీ వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రింట్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ఫ్రెండ్స్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏ కాలేజీలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఏ బ్రాంచ్లో అనేది మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి దానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను చూడని వాళ్ళు ఇక్కడ ఎండు కార్డులో చూడండి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ day in